చంద్రబాబు ని 1988 కరప్షన్ ఆఫ్ ప్రివెంటివ్ యాక్ట్ కింద సిఐడి అరెస్ట్ చేసినన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. చంద్రబాబు చేసిన స్కామ్ లో ఇది ఒక చిన్న స్కామ్ మాత్రమే అని ఇంకా వేల కోట్ల స్కామ్స్ ఉన్నాయన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల అనుభవం 40 ఏళ్ల రాజకీయ చరిత్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికేనని ఎద్దేవా చేశారు. కచ్చపూర్తిగా అరెస్ట్ చేయాలంటే ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు, కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో స్థిమితంగా ఏ రకమైన మనం ప్రతీకార చర్యలు తీసుకున్నట్టుగా ఎక్కడ మనం చేయవలసిన పనేం లేదు. పూర్తి ఆధారాలు దొరికిన తర్వాత తప్పు చేస్తేనే చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్న రీతిలోనే దీని మీద స్పందించాడు తప్ప అసెంబ్లీలో దీనికి సంబంధించి పూర్తి సమాచారాలు అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కూడా దాన్ని ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత కానీ అరెస్ట్ చేయడానికి ముందుకు రాను. అంటే దీని అర్థం ఏంటంటే ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ రకమైన ప్రతీకార చర్యలు కానీ దీనికి సంబంధించి ఏదో కక్ష పూర్తిగా అరెస్ట్ చేయాలన్న ఆలోచన కానీ లేదన్నది నిర్వివాద అంశం. ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం లేదు, ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఉంది. చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు పూర్తి ఆధారాలతోటి కోర్టుకి సమర్పించిన తర్వాతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. కానీ అది ఈ ఒక కేసే కాదు, ఇంకా చంద్రబాబు నాయుడికి సంబంధించిన అనేక స్కామ్లు ఉన్నాయి. అనేక స్కాములు ఒకటి బయటపడతాయి. వ్యవస్థలనే మేనేజ్ చేయటం చంద్రబాబు నాయుడు ఎంత సిద్ధవస్తుడో ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా తెలుసు. ఇంత అవినీతి అనకుండా అవినీతి పరుడు ప్రపంచంలో లేడు అన్నది అందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారన్న విషయం మీద ప్రజలు ఏ రకంగానే స్పందించట్లేదు. దుర్మార్గుడు, 1,00,000 కోట్లు దోచేశాడు ఇతనికి. ఇప్పటివరకు ప్రభుత్వం వేచి చూడటం ఉన్నది, ప్రభుత్వం మరి ఎందుకు ఇంతకాలం ఆగిందనే ఆలోచనలో ఉన్నది తప్ప ఇన్ని తప్పులు చేసినోడు ఎప్పుడైనా సరే దొరకపోవడం ఖచ్చితంగా జైలుకి వెళ్తాడన్నది